ఇచ్చేసిన ఐసీడీఎస్ స్టాఫ్కి అందరికి కూడా నేను పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాను. నిజంగా ఈ ప్రోగ్రామ్కి కూడా ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు నాకు కూడా ఒక మంచి అవకాశంగానే భావిస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. అసలు ఫస్ట్ స్టార్టింగ్ రివ్యూ అయ్యి ఇక్కడ చేశారు కాబట్టి నాకు అదే అనిపించింది సార్. నేను ఉమెన్ ఆఫీసర్స్ తరఫున కానీ, ఉమెన్ స్టాఫ్ తరఫున కానీ, ఉమెన్స్ అందరి తరఫున కూడా మీకు ఒకసారి మరొకసారి కృతజ్ఞతలు తెలుపు. అంగన్వాడీ అనేది మీకు చాలా ఓకే ఉండడం కానీ, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ ఇంట్లో పూట పోయి అడగడం, మీరు ఇట్లా తినాలా ఇంట్లో ఉండాలనేది చాలా మంచిగా ఉంది. ఈ రకంగా చేస్తారంటే మీకు చాలా ఓకే ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. మేమేమైనా ఇంట్లో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటే, ఉదయ్ కుమార్ గారికి, ఉమెన్ వెల్ఫేర్ మేడం గారికి, జిల్లా అధికారులకు, అంగన్వాడీ స్టాఫ్ మొత్తానికి కూడా నమస్కారం. జాతి నిర్మాణంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర 6 సంవత్సరాల వరకు వచ్చే వరకు కూడా వాళ్ళ ఆలన పాలన అంగన్వాడీ కేంద్రాల ద్వారా అద్భుతంగా కాదమ్మా ఇప్పుడు వేరే రకంగా ఉంది అని మీరు చెప్పనికే మీరు చాలా మంచిదని అనుకుంటున్నాను. ఈ రకంగా ఇంకా మంచిగా చెప్పాలని వాళ్ళ ఫుడ్ కూడా తినడానికి ఏది తినాలా ఏది తినవు అనేది మీరు చెప్తారు కాబట్టి ఆ రకంగా అన్నీ చెప్పి ఫొటోస్ తీసుకొని ఇట్లా అంటే ఇంత ఇంపార్టెంట్ ఇంత వాల్యుబుల్ కూరలు కూడా మన దగ్గర అంటే అందుబాటులో ఉంటాయా, చీలగడ్డ మీద ఉంటాయా అన్నది కూడా అంటే మన స్త్రీలకు కూడా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి మన తెలుగు దాంట్లో ఇంకా ట్రెడిషనల్గా బాగానే ఉండేది అంటే చిన్నప్పుడు మీకు గుర్తునే ఉండేది. ఇమ్మీడియట్గా మనకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయాలి అవేర్నెస్ మీకు ఈ అవకాశం అంగన్వాడీ టీచర్లకు అందరికి సర్దు ఇట్లాంటి అవకాశాలు అన్నింటినీ కూడా మీరు బాధ్యతగా నిర్వర్తిస్తారు కాబట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు. నెక్స్ట్ మన మున్సిపల్ కమిషనర్ కల్పన భాస్కర్ గౌడ్ గారిని మాట్లాడారు సీనియర్ పోస్ట్. కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ సార్ గారు రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా దయచేసి సైలెంట్గా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ పల్మూరు నుంచి అందరికీ రంగమ్మ వచ్చి కూర్చోండి. అందరూ మీకు కేటాయించినటువంటి సీట్లలో అందరూ కూడా కూర్చోవలసిందిగా. ఇంకేదైనా కరెక్టివ్ యాక్షన్ చేయడానికి చేసినా కూడా ఇది చివరి ప్రయత్నంగా ఉంటుంది, కానీ మనం అవాయిడ్ చేసినట్టుగా ఉండదు. వాళ్ళకు ఎనిమియ కేసెస్ని కనుక మనం మొదట్లోనే ఆదిలోనే మనం కనుక ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం, అట్లాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అందరినీ కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇంతటి బృహత్తరమైన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఇప్పుడు 1 మంత్ పాటు ఏదైతే ఒక మిషన్ మోడ్లో టేకప్ చేస్తున్నారో ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ పోషణ మాసం కండక్ట్ చేసే టైం కల్లా ఈ నంబర్స్ని బేర్ మినిమం సుమారుగా 0కి తీసుకొచ్చే ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. పోషణ మాసంలో వెరీ ఫస్ట్ థింగ్ మీరు చేసింది ఎత్తులు బరువులు కొలతలు ఆంథ్రోపోమెట్రిక్ ఏవైతే మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాంతో మనం ఎవరి మీద మనం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాన్ని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళను స్పెసిఫిక్గా హంగర్ ట్రస్ట్ మీరు నీడ్స్ ఏమి లేవు అంటే మెడికల్లీ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదో వాళ్ళందరినీ సూపర్వైజరీ ఫీడింగ్ ద్వారా చాలా వరకు వాళ్ళలో ఉన్నటువంటి శామ్ కేటగిరీ నుంచి మ్యాడ్ నుంచి అండర్ వెయిట్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యువల్గా వీళ్ళు నార్మల్ స్టేజ్లోకి వెళ్తారు. సిమిలర్లీ ఎవరైతే మెడికల్ రోజుల్లో కనిపించే రిజల్ట్స్ కాదు, 2 రోజుల్లో కనిపించే రిజల్ట్స్ కాదు, మీరు సుమారుగా 1 సంవత్సరం పాటు కష్టపడితే మనం ఈ రిజల్ట్స్ని మనం చూసినాము. ఇంకొక 1 సంవత్సరం కష్టపడితే కానీ మినిమం ఈ నంబర్స్ని మినిమం బేర్ మినిమంలోకి మనం తీసుకెళ్ళలేము. ఇంకొకటి అనీమియా కేసెస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ బాలింతలకు సంబంధించినటువంటి అనీమియా కేసెస్ ఏవైతే ఉంటాయో సెంటర్ పంపించాల్సినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని రిఫర్ చేయడం జరిగింది. సో ఈ రిఫర్ చేసినటువంటి కేసెస్ అన్నీ కూడా కొంచెం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతాయి, దే టేక్ సమ్ టైం. సో ఐ అండర్స్టాండ్ మీరు
ఇప్పుడు 1% ఏదైతే చూపిస్తూ ఉన్నారో అది ప్రాబబ్లీ కరెక్ట్ నెంబరే. ఇంకొకసారి సభాముఖంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఐడెంటిఫై చేయడము తీసుకొని వాటిని ప్రాపర్గా రెసిపీ తయారు చేయడం కూడా ఒక ఆర్టే. సో ఈ సభాముఖంగా మరొకసారి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే మీ వంటకాలు ఏవైతే మీరు చేశారో వాటిని ఒక రెసిపీ బుక్ లాగా చేసి ఇవ్వండి. ఈ సభాముఖంగా మీడియా మిత్రులను మరొకసారి కోరేది ఏంటి అని అంటే దీనికి వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం దాన్ని చిన్న విషయంగా తీసుకోకూడదు. ఎక్కడెక్కడైతే మీరు అనీమియా కేసెస్ని మీరు ఐడెంటిఫై చేస్తారో జస్ట్ ఎన్ష్యూర్ దట్ మీరు ఒక్కసారి దాన్ని విజిట్ చేసి మీరు చెక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా ఆ నెక్స్ట్ 1.5 మంత్ కల్లా మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో విజిట్ చేసిన కాబట్టి వాళ్ళ నంబర్ పెరిగి ఉండాలి. పెరిగి ఉండకపోతే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎవరెవరైతే మీరు సివియర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా మీ హెడ్ ఆఫీస్ అంటే డిడబ్ల్యూ ఆఫీస్కి దాన్ని రిపోర్ట్ చేయండి. సో దట్ మీరు ఫాలో అవుతాం. అనీమియా కేసెస్ డెలివరీ టైంలో ఎంత కాంప్లికేషన్స్ వస్తాయో మీరు చూస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద మెటర్నల్ డెత్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సుమారుగా 50% ఓన్లీ అనీమియా రీజన్స్ వల్లనే వాళ్ళందరినీ మనము లాస్ట్ మినిట్లో కొన్నిసార్లు కాపాడలేని పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటాయి. వీటిని లాస్ట్ మినిట్లో మనం చేయలేదు ఆ కరెక్షన్స్ మనం ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేయమని రిక్వెస్ట్ చేయడంలో నా స్వార్థం దీంట్లో ఏంటి అని అంటే మనం ఏవైతే పోషకాహార విలువలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నార్మల్గా బాలింతలకు కానీ లేదంటే పిల్లల తల్లులకు కానీ ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఈ కార్యక్రమం ద్వారా చేరాలన్నది నా ఉద్దేశం.